మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నింటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి నువ్వు ఇదిగో నా పాపాన్ని నిన్ను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో నువ్వు దేవుడి కోసం ఒక్కటి వదిలిపెట్టావు అనుకో, నీకు వందంతల సంతోషం ఇస్తాడు దేవుడు. నువ్వు దేవుడి కోసం నువ్వు నిలబడ్డావు అనుకో, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. నువ్వు దేవుడి కోసం పనిచేసావు అనుకో, దేవుడు నీ పక్షంగా పనిచేయడం మొదలు పెడతాడు. నువ్వు దేవుని కోసం త్యాగం చేసావనుకో, దేవుడు నీకు వందరెట్లు త్యాగానికి ఫలితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అది దేవుడిలో ఉన్న గొప్పతనం. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన సోన్రాజ్ పాస్టర్ గారు ఇంటికి మోల్రా వేయడానికి వెళ్ళాం. మీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలియవచ్చు తెలియకపోవచ్చు, వాస్తవానికి సోన్రాజ్ దగ్గర అసలు ఒక రూపాయి కూడా లేదు. అంటే బతిగా చిల్లి కానీ అనుకోకండి, అసలు డబ్బులు ఏమి లేవు వాస్తవానికి. కానీ ఈ టైంలో నేను అడిగాను, ఇప్పుడు డబ్బులు నీ దగ్గర ఏమి లేవు కదా, మరి ఎలా మొదలెడతావు అన్నా. అంటే అన్నయ్య అమ్మ మొదలెట్టే మాట ఉందండి, అమ్మ దగ్గర ఎంత ఉన్నాయో అని అడుగు అప్పుడు మాట్లాడదాం అన్నాను. అమ్మ దగ్గర ఎంత ఉన్నాయో అడుగు మొదలెడదాం అన్నాను. అంటే 3 లక్షలు ఎంత ఉన్నాయండి? అవుద్దండి 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి మొత్తానికి, అదే సర్దుబాటు చేస్తారు అని ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం అన్నయ్యా అన్నాడు. సరే అన్న, ఈ అబ్బాయికి రోజుకి 1000 రూపాయలు జీతం, ఐరన్ పని చేస్తారు కూడా. తన దగ్గర ఒక 8 మంది కూలీలు పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు దుబాయ్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఏదో పని చేసుకునేవారు. ఇంతమంది పని చేస్తే 20 సంవత్సరాల నుంచి ఇటుకు కూడా కదపలేపోయారు దాంట్లోంచి. ఈరోజు మొత్తం నిర్మానుష్యం అండి తన చేతిలో. ప్రభు ఏమంటాడు తెసా, నువ్వు ఎన్ని కార్యాలు చూసావు చేతులతో డబ్బులు పట్టుకొని అన్నాడు. చూడలేదు ప్రభు, ఖాళీ చేతులతోనే కదా నువ్వు పనిచేసావు. అన్నీ ఉన్నప్పుడు కడితే నా గొప్పతనమే ఉంది, ఏమీ లేనప్పుడు చేస్తాను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అన్నీ ఉన్నప్పుడు చేస్తే దేవుడు గొప్పతనం ఏంటి? సేవలు ఏమైనా వచ్చి పడిపోద్దా? అది సేవ చేసి మాకు తప్ప ఇంకెవరు మామూలుగా ఏదో పని మీద వెళ్తాను, ఏదో చూపిస్తాను నాకు ఇది స్థలం బాగుంటుందని. దేవుని పిల్లారా, నేను యథార్థం చెప్తున్నాను బలిపెట్టు నిలబడి, 1 లక్ష రూపాయలు లేకుండా నేను 50 లక్షల రూపాయలు స్థలం కూడా బేరవాడు వచ్చేస్తా ఉంటాను నాకు అక్కడ ప్రభువు ప్రేరేపిస్తే. ఏది కొన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర మైనస్లో ఉంటుంది, బ్యాలెన్స్ ఉండదు. ఎందుకంటే విస్తారమైన పరిచర్య ఉంది, పరిచర్య ఖర్చులు ఉన్నాయి, అందుకని నా దగ్గర ప్లస్ బ్యాలెన్స్ ఉండదు, మైనస్లోనే ఉంటుంది. కానీ ఎప్పుడు నాకేది తక్కువ రాలేదు. దానికి కారణం ఏంటి సార్? ప్రభు పని మనం చేస్తున్నాం. మరి ఇప్పుడు తన కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు పని చేస్తున్నాడు కదా.
అంతమంది ఉండి చేయలేనప్పుడు ఇప్పుడు దేవుడు చేస్తాడు. మోలరా వేసినప్పుడు మీరు అందరూ రాలేదు కదా, గృహప్రవేశానికి మీరు అందరూ వస్తారు, గట్టిగా వస్తారు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకళ్ళు ఎక్కువ చేయడానికి నేను మాటలు చెప్పట్లా, మీరందరూ నాకు ఒకటే, మీరందరూ నాకు ఒకటే, మీరందరూ నా పిల్లలే. మీలో ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ప్రభువు నిలబడ్డాడు కాబట్టి, ప్రభువు చేయి చాపాడు కాబట్టి, ఆయన కృప చూపించాడు కాబట్టి. అవునంటారా కాదంటారా? ఒకసారి స్తోత్రం చెప్పండి. మనుషులు లేకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం అలాగే ఉంటాడు. మనుష్యుడి చెయ్యి వేరు, కనబడేటట్టు 100 రూపాయలు ఇస్తాడు, దేవుడు చెయ్యి వేరు, ఆశ్చర్యకరంగా మరుగులో ఇస్తాడు నీకు. అది దేవుడి చెయ్యి. నిరాశ నిషీదులో ఎన్ని కుటుంబాలు ఉండేయో, ఎన్ని కుటుంబాలు. ఒకరోజు నాతో ఒకరు అంటున్నారు, శేషం ఎలా అప్పులు తీరుద్ది అనుకున్నారు, అసలు వాళ్ళ వాళ్ళ అప్పులు చూడటానికి, వాళ్ళ సంపాదనకి, వాళ్ళ పరిస్థితికి అసలు పొంత అనేది మ్యాచింగ్ అవ్వదు. ఒకటే ఒక మార్గం అయిపోయి పెట్టేసి వెళ్ళిపోవాలి, ఇంకొక మార్గం లేదన్నాను. నేను ఒక మాట అన్నాను, మీరు చెప్పే మాట రైట్ రాంగో నాకు తెలియదు, మీరు ఇచ్చే మంచి సలహే, అంటే వాళ్ళు వాళ్ళు బాధపడకూడదనే చెప్తున్నారు, కానీ అక్కడ ఏముంది తెలుసా, దేవుని పరిచర్య జరుగుతుంది. ఆ అవమానం వాళ్ళకు కాదు, దేవుడికి. వాస్తవానికి అప్పు లెక్క కడితే గనక అసాధ్యం. ఇప్పుడు కూడా చెప్తాను మీకు లెక్క, నా దగ్గర అంత లెక్క ఉంది. ఒక్క రూపాయి కూడా ఎవరికి మిగల్చుకుండా అప్పులన్నీ తీర్చారండి వాళ్ళు, ఎవరికి లేకుండా మొత్తం అప్పులన్నీ తీర్చగలిగారండి. మార్పు ఏమి లేదండి, దేవుడు తన చెయ్యి ఆశ్చర్యంగా చాపాడు. అందరికి ఎవరి దాళ్ళకి, ఇదిగో మీకు మీకు ఇదిగో 10,000, మీకు 50,000, ఇదిగో మీకు 50,000 ఇవ్వాలి కదా, మీకు ఇదిగో 20,000. ఎలాగా అందరం అందరం ఒకళ్ళిద్దరం కాదు. ఈరోజు మనుషులు నాకు లేరు, సపోర్ట్ నాకు లేదు, సాయం చేసేవాళ్ళు నా దగ్గర లేరు అనండి, దేవుడు ఉన్నాడు నా దగ్గర. ఎవరున్నారు? హల్లెలూయా. అయ్యా పిల్లలకేమి సమకూర్చవా? దేవుడు ఉన్నాడు. దేవుడు లేని వాళ్ళు అలా కంగారు పడతారు, కానీ దేవుణ్ణి కలిగిన మనం ఏం కంగారు పడకర్లా. మరి నీకు ఇద్దరు ఆడబిడ్డలే కదా, నో. నీకు ముగ్గురు ఆడబిడ్డలే కదా, నో 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 నో. దేవుణ్ణి కలిగిన ప్రజలం మనం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏది చెయ్య జాలకపోయేనో దానిని దేవుడు చేయగలడు. బంధువులు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమీ చేయలేకపోయారో నా దేవుడు చేయగలడు. బలవంతులు చుట్టూ ఉండి ఏమీ చేయలేకపోయారో నా దేవుడు చేయగలడు. జ్ఞానవంతులు చుట్టూ ఉండి ఏం చేయలేకపోయారో నా దేవుడు చేయగలడు. యాజకులు చుట్టూ నిలబడి ప్రార్థించి ఏం చేయలేకపోయారో నా దేవుడు అది చేయగలడు. అది నా దేవుని యొక్క శక్తి. ఆమేన్. హల్లెలూయా. మరో శంకుస్థాపనకి ఆ మూలరాయి శ్రమించండి. మూలరాయి వేసేటప్పుడు మాట చెప్పాను నేను, ఏం తెలుసండి, ఆ మూలరాయి వేసేటప్పుడు ఒక సందర్భం చెప్పానమాట. ఒక కుటుంబం నన్ను ఒక ఊరిని పిలిచారు, అనయ్య మూలరాయి వేయాలి ఇంటికండి. ఆ రోజు శుక్రవారం, నేను శుక్రవారం వస్తానని చెప్పాను వాళ్ళకి. సహజంగా నా టైమింగ్ అంతా చాలా దారుణంగా ఉంటుంది, దానికి కారణం ఏంటని నేను మీకు చెప్పలేను. అదేంటంటే నేను బయలుదేరిపోదాం అనుకునేటప్పటికీ ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. వాళ్ళు ఏదో కష్టంతో వస్తారు పాపం, వాళ్ళతో నేను మాట్లాడాల్సి ఉంటుంది, అప్పుడు టైం ఆటోమేటిక్గా జరుగుద్ది. సరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకునే లోపల ఇంకోళ్ళు వస్తారు, ఒక్కోసారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనుకున్నప్పుడు ఇంకోళ్ళు వస్తారు. మొన్న ఒక వారం రోజులు 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం పొద్దున కూర్చున్నవాడిని హాల్లో, సాయంత్రం 7 ఇంటికి లేచానండి.
పొద్దున్న కూర్చున్నాను నేను హాల్లో, సాయంత్రం 7 గంటలకు లేచాను. దొన్నపోతులాగా ఇంట్లోనే ఉన్నాడు కానీ కనీసం వచ్చి ప్రార్థన చేయలేదు అనుకుంటారు వాళ్ళు. కానీ నేనేం చేయను, పొద్దున్న హాల్లో కూర్చున్న వాడిని సాయంత్రం 8:30 దాకా ఒకరి తర్వాత ఒకరితో మాట్లాడుతున్నా నాన్ స్టాప్గా, నా గొంతు పెడాచిపోతుంది. అప్పటికే నాకు చాలా సిక్కి బలహీనంగా ఉన్నాను. కానీ వాళ్ళు బాధతో వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి తప్పదు. వాళ్ళు కష్టంతో వచ్చారు, ఏదో చెప్తామని వచ్చారు పాపం, ఎంతో దూరం నుంచి, ఇక్కడ అక్కడి నుంచి రారు, చాలా దూరం నుంచి వస్తారు. ఒకసారి చర్చిలో మాట్లాడడం కుదరట్లేదనేసి చేసుకుని వచ్చి పాపం కూర్చుంటారు. మాట్లాడాలి కదా వాళ్ళతో, మనం పరిచయంలో ఉన్నాం కాబట్టి. అందుకని టైమింగ్ ఉండదు. ఆ రోజు ఏమైందంటే మూలరా వేయడానికి వెళ్ళడానికి 3 వచ్చారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సన్నిధో పక్క. నేను మళ్ళీ ఫోన్ చేశాను వాళ్ళకి, ఏముంది సార్, అమ్మా ఈరోజు మూలరా వేయడం కుదరదు. వాళ్ళు ఏమన్నారు సార్, మీరు అక్కడ దగ్గర ఎవరన్నా సేవకులు ఉంటే ప్రార్థన చేయించి రాయిపెట్టించి తైలు వేయించి మీరు పని మొదలు పెట్టుకోండి అమ్మా. వాళ్ళు ఏమన్నారు సార్, నువ్వు అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి వేస్తావు అన్నయ్య, నువ్వు అర్ధరాత్రి వచ్చేవనుకో 10:00 అప్పుడే వేస్తాం. అంతేగాని మేము ప్రార్థన చేసేయం అమ్మా, ఈరోజు రావడం కుదరదమ్మా. అదేనా, మీరు ఎప్పుడు వచ్చినా సరే సరే అక్కడ సన్నిధి ముగించుకో. నేను సన్నిధి ముగించుకున్న తర్వాత అందరూ నాతో మాట్లాడడం, ఆ రోజు వేరే చోట భోజనానికి వెళ్ళడం. సాయంత్రం 6:30 అక్కడి నుంచి బయలుదేరి ఆ ఊరు వెళ్ళాను. ఊరు వెళ్తే ఎవరు లేరు. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఒక గొయ్యి తీసి ఉంచారు. నేను వెళ్ళి ప్రార్థన చేసి ఓ 3 రాళ్ళు పెట్టి కొంచెం సిమెంట్ వేసి తైలం పోసి, ప్రభా ఈ ఇల్లుని మీరు అద్భుతంగా కట్టండి ప్రభా అని ప్రార్థన చేసి వచ్చాను. పాప వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేవు. అమ్మ ఎవరన్నా కేకేసుకుంటారా, అన్నయ్య ఇంకెవరు వస్తారని ఈ టైంలో మేము ప్రార్థన చేసేయాలని. మీరు ప్రార్థన చేశారు కదా అంతే, ఇంకంతే ఫిక్స్ అయ్యాం మేము. శనివారం పొద్దున్నే ఒకరు చనిపోయారు. నేను అక్కడికి వెళ్ళాను. శనివారం పొద్దున్నే ఇంకో మూల రాయిందని చెప్పానుగా మీకు. వాళ్ళు ఫోన్ చేశారు, అన్నా టైం అయిపోయిందన్నా, 7 అయిపోయిందన్నా, నువ్వు 7 అయినా 8 అయినా నేను చేసేదేం లేదు, ఎవరైనా దైవజనులుంటే ఏం చేయి, ఎవరైనా దైవజనులుంటే ఏం చేయి అన్నా. అంటే అన్నా కాదన్నా, 1 గంట వెయిట్ చేస్తారండి అన్నా. ఈలోగా ఏం జరిగిందంటే ఎవరో బంధువులు రావాలట అన్నా, మా ఊళ్ళ దగ్గరికి వచ్చేసారన్నా, ఇక్కడ తాడేపల్లి గూడెం దగ్గరికి వచ్చారంట అన్నా, 1 గంట 1.5 గంటలో వచ్చేస్తారన్న వాళ్ళు. ఇంకో గంట గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు వాళ్ళు, వీళ్ళేమో రాలేదు. అప్పుడు నేను చేయమంటావా అన్నయ్య అన్నాడు. ఈ పిల్లలు ఎవరితో సమానం, చింతకాయ పచ్చడి మాటలు మాట్లాడకండి. దేవుడే పిల్లలు పిల్లలే. వెకిలేశాలు అంటారు వీటిని, వెంగ్య పనులు అంటారు వీటిని. దేవుడే పిల్లలు పిల్లలే. మా అమ్మాయితో పెట్టించే నాన్న అన్నాడు. నీకు ప్రేమ ఎక్కువైపోయిన ఉంటుంది అమ్మాయితో, అమ్మాయితోను అబ్బాయితోనూ పెట్టించకూడదు. ప్రార్థన చేసి పెట్టాలి మూలరాయ అంటే. 100 ఏళ్ళు ఉండే ఇల్లు, నువ్వుండే ఇల్లు, నీ కూతుళ్ళు ఉండే ఇల్లు, నీ మనవరాళ్ళు ఉండే ఇల్లు మూలరాయి. ప్రార్థన చేసి అభిషేకించబడిన వాడే పెట్టాలి. సరే అని ఫోన్ పెట్టేశాడు. నువ్వు పిల్లలతో చిన్నపిల్లలతో వాళ్ళతో పెట్టించుకో, చిన్నపిల్లలతో వాళ్ళతో పెట్టించుకో, ఎవరైనా దైవజనులు పిలిచి పెట్టించు, లేదంటే ఆగు. ఏం చేయగలం మనం? 1 గంట అయిపోయిన తర్వాత వాళ్ళు ఆవిడందంట, ఏమండి పిల్లలు దేవుడు ఒకటని ఆడుందంట. బైబిల్ ఏం లేదు, అలాగా చూపించండి బైబిల్. పిల్లలు దేవుడు ఒకటేనా, మరి ఎందుకు కొడేస్తున్నారు పిల్లలు నడుకుని? చచ్చినోడా, దైత్రు కూర్చోడా, నువ్వు నీ వల్ల నేను చచ్చిపోతున్నాను రా, నీ వల్లే కదరా, నువ్వు పుట్టిన తర్వాతే కదరా నాకు ఇన్ని సమస్యలు వచ్చిందని తిడతా ఉంటారు కదా, మరి దేవుడిని తిట్టచ్చు అలాగా.
నీకు తెలివితేటలు ఎక్కువైపోయి ఆ పిల్లలే ఏంటి బాలలే రేపటి పౌరులు, రేపటి రౌడీలు కూడా ఉంటారు కొంతమంది, టెర్రరిస్టులు కూడా ఉంటారు, బాంబ్ బ్లాస్టింగ్ వాళ్ళు ఉంటారు, కిల్లర్ వీరప్పన్లు ఉంటారు. మనం ఏం చెప్పేది? మనిషి హృదయం ఎప్పటి నుంచి ఎప్పుడు చెడిపోయిందంట అని బైబిల్ చెప్తుంటే దేవుడు పిల్లలు చంపేస్తనే వేసలేదు. దేవుడు దేవుడే, పిల్లలు పిల్లలే. చెప్పండి చెప్పండి గట్టిగా. పిల్లలైతే నాలుగు వాడేసి కూర్చోబెట్టాలి అంతే. దేవుడు పిల్లలు అని అధవేషాలు వేసారనుకోండి వంకర టింకరగా పెతుకుతారు. దేవుడు దేవుడే, పిల్లలు పిల్లలే. లాస్ట్కి నేను ఏం చేసాడు ఆ మూలరాయి ఆ పిల్లతో పెట్టించాడంట. ఈ మూలరాయి పెట్టాం, ఆ మూలరాయి పెట్టాం కదా. వేసిన తర్వాత బేస్మెంట్ వేసి చూపించాలి గవర్నమెంట్ వాడికి. ఆ లోన్ ఇస్తారుగా 70,000 80,000 మొత్తానికి. ఇలా పెట్టామండి తర్వాత లోన్ వచ్చిందండి, డబ్బులు పడి ఒక ఒక విడత వీళ్ళు మొత్తానికి అవి కలిపి మొత్తానికి ఏదో బేస్మెంట్ ఏదో అప్పు చేసి చేశారంట. మేస్త్రి చెప్పారంట, బాబు మేస్త్రి మా దగ్గర డబ్బులు లేవు, వీడు ఎప్పుడు డబ్బులు లేస్తాడు తెలీదు. అంటే మేస్త్రి ఏమన్నాడంటే తెలుసా, అమ్మా ఆల్రెడీ పనులు నా దగ్గర ఉన్నారు, రెండు బిల్డింగ్లు కడుతున్నాం, ఒక ముగ్గురు నీ దగ్గర పంపిస్తాను, ఎంతవరకు అయితే అంతవరకు కట్టించుకో, జీతం లాస్ట్ డబ్బులు లాస్ట్లో ఇద్ది కానీ అక్కడ జీతాలు ఇప్పించేస్తాను, నువ్వు ఇల్లు కట్టించేసుకున్నాడంట. రెండున్నర నెలల్లో ఇల్లు కట్టేసి కోఆపరేషన్ చేశారండి. మీరు నమ్మండి దేవుని పిల్లారా, 3.5 సంవత్సరాలు పట్టింది పిల్లతో పెట్టిన రాయి. ఆ తర్వాత నేను ఓరు మన ఏడిశాను, ప్రభువా కనికరించిన ఆయనని. ఈవిడేమో పాపం ఏమీ లేని ఒక విధవరాలు, ఈవిడ ఇల్లు కట్టేసి 2.5 నెలల్లో గృహప్రవేశం అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మీద ఆధారపడిన వాడికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తాడు. మీరు దేవుని మీద ఆధారపడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరి మీద? మన శ్యాము, శ్యామ్ భాస్టర్ గారు ఇల్లు కట్టాడుగా, ఆ ఏరియాలోనే ఉండదు అలాంటి ఇల్లు, కాంక్రీట్తో కట్టినట్టు కట్టాడు. శ్యామ్ అత్మానం అంటామండి వాడు. అలా ఆవిడ అడిగేదంట మా జ్యోతిర్మయ్య చెల్లి, ఏమండి ఇల్లు కట్టుకుందాం రేక్ షెడ్ వేద్దాం అంటే, దేవుడు రాజ్యం రాకడ సమీపం అయింది, వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ ఉంటే ఇల్లు, ఇక్కడ ఇల్లు వద్దన్నాడట. ఓ రోజు నాతో కూడా అలా చెప్పాడు, వచ్చేదాకా ఉండాలి కదా కడదాం ఉన్నాయా, వచ్చేదాకా ఉన్నాం. ఎంత ఆశ్చర్యకరంగా ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు, ఆ ఏంటి ఇలాంటి ఇల్లు కట్టగలిగారు, ఎలా కట్టాడో ఎవ్వరికి తెలియదు, కట్టిన మేస్త్రికి తెలియదు, కట్టించిన అక్కడ నుంచినప్పుడప్పుడు నుంచి నీళ్ళు కొట్టిన శ్యామ కూడా తెలియదు, జ్యోతిర్మయ్యకి తెలీదు, నాకు తెలీదు, ప్రభువుకి తెలుసు. నేను చాలాసార్లు చెప్తాను, ఓ గృహప్రవేశం రోజు కూడా చెప్పాడు, దేవుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనుకున్నాడు అంతే, దేవుడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనుకున్నాడు అంతే. నేను మీకు చెప్తాను, మీలో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాడు అంతే, మీలో కొంతమందికి దేవుడు పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాడు అంతే, మీలో కొంతమందిని ప్రభు ఆశీర్వదించాలనుకుంటున్నాడు అంతే, మీలో కొంతమందిని ప్రభు నిలబెట్టాలనుకుంటున్నాడు అంతే, ప్రభు కొరకు వాడబడే పాత్రలుగా చేయాలనుకుంటున్నాడు అంతే, మారా మధురంగా చేయాలనుకుంటున్నాడు అంతే అంతే. దానికి రీజన్స్ ఏముండవు, దానికి దారులు ఏముండవు, దానికి రూట్స్ ఏముండవు, దానికి మూలాలు ఏముండవు. ఇంతకుముందు ఇక్కడ ఉంది కాబట్టి మేము ఇది చేయగలిగే ఏ ఒక్కర్లా, ప్రభు కృప చూపిస్తే అంతే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశములో ఉన్నతమైన వాళ్ళ పక్కన నువ్వు కూర్చుంటావు, గనులైన వారు చేసే పనులు నువ్వు చేయగలుగుతావు. ఎప్పుడు తెలుసా, ఎమ్మెల్యే గారు పక్కన నుంచి ఫోటో తీయించుకున్నప్పుడు కాదు, ఏసు రక్తమే చేయ, ఏసు ప్రభుతో కలిసి నడిచినప్పుడు, ఎంపీ గారితో నుంచి చప్పట్లు కొట్టినప్పుడు కాదు, ఏసయ్యతో కలిసి దేవుడి పని చేసినప్పుడు, అయ్యా నీతో నేనున్నాను ప్రభా, నీ పనిలో నేనున్నాను ప్రభా, నీ కార్యాల్లో నేను స్థిరుడనై ఉన్నాను ప్రభా, నువ్వంటే నా ప్రాణం ప్రభా, నువ్వంటే నా ధ్యానం ప్రభా, నా అణువణువు నిండిపోయిన దేవుడవు నువ్వు, నా తలంపంతా నీవే ఏసయ్యా, నే కోరేదంతా నీతోడే కదయ్యా, నా తలంపంతా నీవే ఏసయ్యా,
నే కోరేదంతా నీతోడే కదయ్యా, ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, ఉప్పొంగుతుంది నీ సేవయే నా భాగ్యం యేసయ్యా, నా తలం పంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీతోడే కదయ్యా. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడలా? దేవుడి మీద. మొన్న ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, నేను అన్నాను నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాను. ఏమని చేస్తున్నారండి అన్నాడు. మన పిల్లల్లో చాలామందికి ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను. చిన్న చిన్న పనులు కాదు, మంచి ఉద్యోగాలు రావాలి. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఏంటి ఏంటి చెప్పండి, ఇందులో నా స్వార్థం ఏముంది? మీరు తెలుసు చాలామందికి, కానీ నోరు తెలిసి చెప్పడానికి భయం. ఏమండి, ఇప్పుడు 100,000 రూపాయల శాలరీ వాళ్ళు 50 మందిలు వేశారనుకోండి, వేసి రక్తం వేసి ఏంటి అలా విచిత్రంగా మొఖం పెట్టారంటే, 100,000 రూపాయల శాలరీ లేదు. 100,000 రూపాయల శాలరీ వాళ్ళని ప్రభు 50 మందిని లేపాడు అనుకోండి ఈ సంవత్సరంలో, అండ్ దశభాగం ఎంత వస్తుంది? ఎంత? బోల్డ్ పరిచయం చేయొచ్చు, అవునా కదా? అందుకని నేను ఏంటంటే, ప్రభా నేను ఆన్లైన్లో అడగను కానీ 50 మందికనే ఉద్యోగాలు ఇవి అని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది చదువుకుంటున్నారు కదా ఆయన అన్నాడు ప్రభు. అదే గమ్మని చదివించేసి అని అంటే ఇన్స్టెంట్గా ఇప్పుడే అంటలేదు కానీ వాళ్ళని అలా ఆశీర్వదించు ప్రభు. మేము వెళ్ళిన ఆన్లైన్లో ఎందుకు అడగడం? నువ్వు మా పిల్లల్ని ఆశీర్వదిస్తే మా చేను పండాలి, అప్పుడు మా కడుపు నిండుద్ది. మా చేనే వెలవెళ్ళబోతే మా కడుపు నిండుద్దా? మీరు అనుకున్నారు చాలా డబ్బులు చాలా అవసరం. వాస్తవానికి నాకు కావలసిన డబ్బులు అయితే నాకు ప్రభు ఇస్తాడు, అందులో నాకు అసలు అవసరమే కాదు. నేను బతకడం, నా కుటుంబం బతకడం చాలా డెడ్ ఈజీ. పరిచర్య అవసరతలు, పరిచర్య అక్కర్లు ఉంటాయి అంతే. దీంట్లో ఉన్న ఎక్స్ట్రా అడిషనల్గా అయ్యే ఖర్చు ఏంటంటే, సేవ అన్ని వైపులు విస్తరిస్తుంది కనుక అయ్యే ఖర్చులు అంతే. మంచిగా జరుగుద్ది సేవ. దీంట్లో ప్రభు కొంతమందిని లేపాలి అనుకుని, తీరా ఉద్యోగాలు పొందిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు తెసడే, ఎంతో కాదు 20,000 ఉద్యోగం వచ్చింది అనుకోండి, నీకు ఉద్యోగం ఇమ్మని ఏడిసింది దేనికోసమో తెలుసా? నువ్వు కాలు రగరేసుకుని తిరుగుతావని కాదు, దేవుని కోసం ఉపయోగపడతావని. నీకు ఉద్యోగం వచ్చింది దేనికోసం? నువ్వు దేవుని సేవకు, దేవుని పనికి ఉపయోగపడతావని ప్రార్థన చేసావు రాత్రి మగళ్ళు. ఎప్పుడు నమ్మకంగా వాళ్ళు దేవుడి కోసం నిలబడ్డారో దేవుడు వాళ్ళని ఇంకో మెట్టు టపాలమని ఎక్కిస్తాడు. ఎక్కించడా? ఎక్కితాడు, ఎక్కించడా? మీ అందరికి నమ్మకం ఉందా? ఉందా లేదా? దేవుడు వాళ్ళని టపాలమని మెట్టు ఎక్కిస్తాడు. మళ్ళా ఇంకో మెట్టు ఎక్కాలి. నాతో అంటున్నారు మొన్న పాస్టర్ గారు, మీ యవనస్సులు ఒక్కొక్కడు 10 మందితో సమానం అండి. అలాగని 10 మంది ఉన్నారా అంటే కనుక ఎక్కడ లేని యవనస్సుల్ని మీ దగ్గర పెట్టుకున్నారండి. అక్కడ నాకు వదలకుండా మీరు మొత్తం సంగ నేను అన్నాను, అసలు వీళ్ళు చాలా తక్కువ మంది అని నేను అనుకుంటున్నాను. ఒక గుంపు గుంపే లేపబడును గాక, యవ్వనస్సుల్ని దేవుని కొరకు మనం పట్టుకుందుము గాక. లోకీచ్చల్లో పడకుండా మనం చేయగలిగేది ఒక్క దేవుని వాక్యం, దేవుని పరిచర్య మాత్రమే. వాళ్ళు ఎప్పుడు దేవుని వాక్యాన్ని పట్టుకుని పరిచర్యలో కొనసాగుతారో లోకంలోకి వెళ్ళరు, అది మన ఆశ. పరిచర్యలోకి ఇన్వాల్వ్ చేయడానికి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు లోకంలోకి వెళ్లకుండా ఉంటారు ఆశ. ఇప్పుడు ఎప్పుడు అబ్రహాము గారు విడిచిపెట్టి వెళ్ళాడో అబ్రహాము గారితో రాజులు ఏమన్నారు తెలుసా, నువ్వేమో తక్కువడివేంటి, నువ్వేమో తక్కువడివేంటి. అబ్రహాం గారితో రాజులు ఏమన్నారు తెలుసా,
నువ్వేమో తక్కువడువా? నువ్వు మా మధ్యలో మహారాజు వంటి వాడవు. నువ్వు మా మధ్యలో మహారాజు వంటి వాడివి. అన్ని విడిచిపెట్టి వచ్చిన అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? బిడ్డా, ఒక గజం కూడా ఎవడిని అడకరా, నేను డబ్బులు ఎట్టు కొనిపిస్తాను నీకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనోళ్ళు అంటారు చాలా మంది, ఈ పక్క స్థలం మనకు ఉచితంగా ఇవ్వాలి. వద్దొద్దొద్దు, ఉచితంగా నేను ఉచితంగా మనకు ఒక అర గజం కూడా వద్దు. నా మనస్ఫూర్తిగా నేను ఫస్ట్ నుంచి అనుకునేది ఏంటంటే, దానికి ఎంత ఖరీదుంతో అంత ఖరీదిచ్చి కొనాలి, తక్కువ కూడా కాదు. ప్రభా, ఇక్కడ 5 లక్షలు ఉంటే మాకు 3 లక్షలకు ఇవ్వని ఎప్పుడు నేను అడగల దేవుణ్ణి. స్టిల్ అక్కడ ఎంత ఉందో పక్కన ఎంత కొన్నారో అంతకి మనం కొనాలి. ఏంటను వద్దొద్దు, అసలు ఆ రూట్లో మనకొద్దు. అబ్రహాం గారు ఏమంటారు, నిన్ను బట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడని చెప్పకున్నట్లు ఇంత మొక్క కూడా నాకొద్దు. నా పిల్లలు తిన్న ఆహారం తప్ప మరి ఏది కూడా నువ్వు మా ఓళ్ళతో పంపిస్తావేమో, పొరపాటును కూడా పంపించకంటాడు. అబ్రహాము దేవుడవు, యాకోబు దేవుడవు, షాలేము దేవుడవు, ఏ సయ్యా నా ఏ సయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, షాలేము దేవుడవు, ఏ సయ్యా నా ఏ సయ్యా. అందరూ ఏ సయ్యా. హల్లెలూయా.